G-E-R. Danger. Danger, who is it? A. N. I. ప్రమాదమా ఎవరి మూలంగా ప్రమాదమా బాబ్జీ అనిరుద్ధ్కి ఏం కాకూడదు అనిరుద్ధ్ని నేను కాపాడుకోవాలి ఐ లవ్ హిమ్ సో మచ్ ఆ సోల్మేట్ అదే ఆ అమ్మాయి ఎవరు చెప్పు ప్లీజ్ ఆ అమ్మాయి ఎవరో తెలియందే నేను అనిరుద్ధ్ని ఎలా కాపాడుకోగలను చెప్పు బాబ్జీ నీకు పుణ్యం ఉంటుంది ఎస్ ఓ ఆ ఆర్ వై సారీ సరే నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే ఇక నీతో నాకు మాటలే ఉంటాయి ఓకే వచ్చినందుకు థ్యాంక్స్ గుడ్ బై గుడ్ నైట్ బాబ్జీ యూ కెన్ లీవ్ ఇన్ పీస్ ఇక నిన్ను అడిగేదేమీ లేదు వెళ్ళు బాబ్జీ ప్లీజ్ వెళ్ళిపో నాకు సాయం చేయలేని వాడివి ఇక్కడెందుకు ఆగడం వెళ్ళు వెళ్ళవా ఏం కావాలి నీకు
ఇలా రాసినట్టు నీకు అసలు గుర్తులేదా అంకిత? లేదనిరుద్, ఓయిచా బోర్డులో బాబ్జీ ఆత్మని వెళ్ళమని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా వెళ్ళటం లేదు. నీకేం కావాలని సూటిగా అడిగితే నువ్వే కావాలి అని సమాధానం రావటంతో హడలిపోయాను. ఓయిచా బోర్డు పుస్తకం అన్నీ అక్కడే పడేసి వెళ్ళి నిద్రపోయాను. నాకంతవరకే గుర్తుంది, బిలీవ్ మీ, నిద్ర మెలకు వచ్చి చూసేసరికి టేబుల్ పక్కనే పడున్నాను. అంకిత, ఆ రోజు నీ బర్త్డే పార్టీలో వేణువాళ్ళు స్పిరిట్ గేమ్ ఆడినప్పుడే బాబ్జీ ఆత్మతో నీకు అనుకోని విధంగా లింక్ ఏర్పడి ఉండాలి. వైజా బోర్డ్ని ఒక పార్టీ గేమ్లో ఆడకూడదు అంకిత, ఇది చాలా సీరియస్గా చేసే ప్రయోగం. ఎనీవే, దీన్ని బట్టి చూస్తుంటే నీ సబ్కాన్షియస్ మైండ్ స్పిరిట్ వాళ్ళకి చాలా సులభంగా ట్యూన్ అవుతుందని తెలుస్తోంది. ఎందుకంటే సాధారణంగా వైజా బోర్డులో కనీసం ఇద్దరు ముగ్గురు పార్టిసిపెంట్స్ ఉండాలి. నువ్వు ఒక్కదానివే కూర్చున్నా మంచి రిజల్ట్ వచ్చింది. ఇక నువ్వు నిద్రలో లేచి రాసింది ఆటోమేటిక్ రైటింగ్. ఇలా అందరూ రాయలేరు. చనిపోయిన వాళ్ళకి భౌతిక శరీరం ఉండదు కనుక మీడియంగా పనికొస్తారనుకున్న వాళ్ళని ఎంపిక చేసుకుని వాళ్ళ వ్యోమ శరీరం అదే ఎథలిక్ బాడీలో ప్రవేశించి తమ సందేశాలు ఇలా రాయిస్తూ ఉంటారు. అయితే అంకిత, నువ్వు ఆటోమేటిక్ రైటింగ్ స్థాయిని కూడా దాటేశావనిపిస్తోంది. బాబ్జీతో నువ్వు నేరుగా మాట్లాడగలవు. అతన్ని నీ మనోనేత్రం అదే మైండ్స్ ఐతో చూడగలవేమో అనిపిస్తోంది నాకు. అదెలా చెప్తున్నావు నిరుత్? ఎలాగో బాబ్జీ ఆత్మతో లింక్ ఏర్పడింది కాబట్టి ఈరోజు రాత్రే సియాంగ్స్ ఏర్పాటు చేయమని డాక్టర్ ఐసాక్తో చెప్తాను. కానీ అనిరుద్, ఇందులో ప్రమాదం ఏమీ లేదు కదా. భయపడుతున్నావా అంకిత? నువ్వు పక్కనుంటే నాకు భయం దేనికి? కానీ ఒకవేళ ఇవాళ రాత్రి బాబ్జీ ఆత్మ నన్ను పట్టుకుని వదలకపోతే? అలాంటిదేం జరగదు అంకిత. సియాంగ్స్ ప్రయోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మా ప్రొఫెసర్ అంకుల్ నాకు చిన్నప్పుడే నేర్పించారు. పైగా
బాబ్జీ ఆత్మ ఖచ్చితంగా నిన్నే ఆవహిస్తుందని కూడా చెప్పడానికి వీల్లేదు. చిన్నప్పటి నుంచి సియాంగ్స్ చేసి అలవాటున్న నన్ను కూడా ఆవహించొచ్చు. ఆ ప్రయోగం చేసే వాళ్ళల్లో ఎవరి ఎథిలిక్ బాడీ రిసెప్టివ్ గా ఉంటుందో వాళ్ళని ఆవహిస్తుంది ఆత్మ. కాబట్టి అంకుల్, బాబ్జీ కేవలం అంకిత ద్వారానే మాట్లాడతాడు అనుకునక్కర్లేదు. మనలో ఎవరినైనా మీడియంగా ఎన్నుకోవచ్చు. ఇంకొక మాట, బాబ్జీ చనిపోయినా అతను మరో లోకంలో ఉంటూ మీ అందరి గురించి ఆలోచిస్తున్నాడని చెప్పడానికే ఈ ప్రయోగం ఈ ఇంట్లో ఏర్పాటు చేశాం. కాబట్టి సియాంగ్స్లో మీరిద్దరూ చాలా కంట్రోల్డ్గా ఉండాలి. బాబ్జీ ఎవరి ద్వారానైనా మాట్లాడుతుంటే మీరు ఉద్రేకపడకూడదు. అలా అని మాటిస్తేనే ప్రయోగం మొదలెడతాను. అలాగే అనురుద్, మేమిద్దరం మాటిస్తున్నాం. మేము తెలుసుకోవాలనుకుంటున్నది ఒక్కటే, వాడు అలా ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడని. వాడికి ఎందులోనూ మేము లోపం చేయలేదు. ఒక్కగానొక్క కొడుకు మమ్మల్ని ఎందుకు ఇలా అన్యాయం చేసిపోయాడో తెలుసుకోవాలని ఉంది. సరే, అయితే మీరు ఇందాక చెప్పినట్టు ఆ హాల్లో చేద్దాం సియాంగ్స్ ప్రయోగం. 5 నిమిషాలు అయ్యాక మిమ్మల్ని లోపలికి పిలుస్తాను. ఈలోగా అక్కడ ఏర్పాట్లు పూర్తి చేస్తాను. అంకిత, రా. ఇంతకు ముందు అడిగినప్పుడు ఒప్పుకోలేదు, ఇప్పుడు ఉన్నట్టుండి తనే వచ్చాడంటే ఆశ్చర్యంగా ఉంది నాకు. అనిరుద్ధులో సైకిక్ పవర్స్ పుట్టుకతోనే వచ్చాయి. నేను స్వయంగా తాను చేసిన మిరకిల్స్ చాలా చూశాను. స్నిగ్ధ గారికి, అదే అనిరుద్ధ తల్లిగారికి, ఈ అతీంద్రియ శక్తుల మీద నమ్మకం ఉంది, కానీ వాళ్ళ నాన్నగారికి ఏమాత్రం లేదు. ఆయన చాలా ప్రాక్టికల్గా ఆలోచించే మనిషి. ఒకసారి ఈ అనిరుద్ధికి ఒక గురువుగారు ఉండేవారు, ప్రొఫెసర్ ఆత్మగారని. 12 ఏళ్ల క్రితం ఏదో స్పెషల్ ఎక్స్పెరిమెంట్ చేయించడానికి అనిరుద్ధుని తనతో తీసుకెళ్ళారు. అది తెలిసిన పవన్ గారు పోలీస్ కేసు పెట్టి అతను అరెస్ట్ చేయించారు. దాంతో కోర్టులో పెద్ద కేసు నడిచింది రండి. ఓ గాడ్. ప్రొఫెసర్ ఆత్మ తరఫున వాదించడానికి నేనే ఒక అడ్వకేట్ని నియమించాను. చివరికి అతను ఎక్విట్ చేశారనుకోండి, కానీ ఫైనల్ స్టేజెస్లో తన వల్ల తన తల్లిదండ్రుల మధ్య మనస్పర్ధలు రావచ్చని, వాళ్ళు విడిపోవచ్చని అర్థం చేసుకుని, తనకు అకల్టిజం మీద ఆసక్తి లేదని, తను అందరి పిల్లలాగే నార్మల్గా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలని చెప్పాడు జడ్జి గారికి. ఐ డోంట్ వాంట్ టు బి సూపర్ న్యాచురల్, ఐ జస్ట్ వాంట్ టు బి న్యాచురల్ అన్నాడు అందరి ముందు. అప్పటి నుంచి మళ్ళీ అలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా చిన్ననాటి తన జ్ఞాపకాలను ప్రయత్నపూర్వకంగా తన మనసులోనే తొక్కిపెట్టేస్తున్నాడు. ఆ మధ్య మీ గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కూడా అదే ధోరణిలో ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ డాడీలా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్లా మాట్లాడాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో మళ్ళీ మునుపటి అనిరుద్ధిలా మాట్లాడేస్తున్నాడు. బ్యూటిఫుల్ కంపోజిషన్స్. ఎవరు తీశారు ఈ ఫోటోలు? మావాడు తీసినవే. చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ వాడి హాబీ. ఎన్నో కాంపిటీషన్స్లో ప్రైజెస్ కూడా సంపాదించుకున్నాడు. ఆ రోజు తను చనిపోవడానికి ముందు రోజు కూడా ఫోటో సెషన్ పెట్టుకుని ఆదిలాబాద్ అడవులకు బయలుదేరి వెళ్ళాడు. అక్కడ ఆదివాసులు ఫోటోలు తీయడానికి వెళ్తున్నానని చెప్పాడు. అదే చివరిసారిగా తనతో మాట్లాడు. అంటే బాబ్జీ ఇంటికి తిరిగి రాలేదా? వచ్చాడు, రాత్రి 1 గంట దాటాక వచ్చాడు అనుకుంటాను. అతని దగ్గర డూప్లికేట్ కీ ఉంది కాబట్టి తలుపులు తీసుకుని వెళ్ళి గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. ఆ అలికిడికి మా ఇద్దరికి మెలకు వచ్చింది, కానీ పొద్దున్న లేచాక మాట్లాడుకోవచ్చు కదా అని మేము లేవలేదు. పొద్దున పెద్దాటిన బాబ్జీ గదిలో నుంచి బయటికి రాకపోతే వెళ్ళి చూశాను, కానీ అప్పటికే ప్రాణాలు పోయి 2 గంటలు దాటింది. కనీసం తెల్లవారుజామునే వాడి గదిలోకి వెళ్ళి చూస్తుంటే ఎలాగో ఒకలా కాపాడుకునేవాడిని. అంకిల్ వస్తారా? పదండి. అంకిల్ ప్లీజ్. Thank you.
పెట్లుపు ద్రావకం ఉంటుంది, నైట్రస్ యాసిడ్. ఈ గదిలో మన మచ్చికి క్షుద్రశక్తులేవి రాకుండా ఉండటానికి అలా పెట్టాలి.